అరే కొడతారా పడ్డదురా, గంట కొడితేనే పడుతుందిరా, మీరు కూడా కొట్టేయండి గంట. రాము ఇంకెంతసేపు రా, జల్దీ రారా. వస్తున్నా బాగుంది, వస్తున్నా. ఇంకో 2 నిమిషాలు ఉంది, లాస్ట్కి వచ్చింది. ఇది అయిపోగానే వచ్చేస్తా. అలాగే. నువ్వు బయటికి రారా, నీ జీవితంలో ఇదే ఆఖరి రోజు అవుతుంది. మనోభావాలు దెబ్బతిని అనుకుంటా. నా వయసులో ఉన్నప్పుడు మీరు ఇలాంటివి ఎలాగో చూసే ఉంటారు. ఆ వయసులో మీరు దొరకండ్రు, ఇలాంటి విషయాలు ఎవరితోనూ చెప్పుకోనుండ్రు. మీ తల్లిదండ్రులకు మీరు దొరకలేదు కాబట్టి మిమ్మల్ని కొట్టండ్రు. నేను చూస్తున్నాను, మీతో ధైర్యంగా చెప్తాను కాబట్టి మీరు కూడా నన్ను కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమి అనకూడదు. వీడు చెప్పే లాజిక్లన్నీ సరిగ్గానే ఉన్నాయి, నేనేం చేయాలి? మీరు కూడా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయండి. శేసుబ్బారావు, అప్పుడు నేను పై నుంచి కింద పడ్డానంట, అప్పటి నుంచి ఇలా ప్రవర్తించడం మొదలు పెట్టినంట. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్లు కూడా లేవు. మీ డ్రామాలన్నీ మా వాళ్ళు 4 సిగ్నల్లకి చూస్తూనే ఉన్నారు. హీఈస్ మై డ్రైవర్, హీఈస్ మై క్లీనర్. మీరు డ్రామా చూసారో, ఈ స్మార్ట్ శంకర్ సినిమా చూసారో నాకు అనవసరం. మీరు చూసింది మా ముగ్గురిని, ఈ బండిని. ఇది నిజం. నువ్వు ఎక్కువ మాట్లాడకు, బండి సీజ్ చేసాం, ఫైన్ కోట్లు కట్టుకోండి. సీజర్, మా ముగ్గురికి 3 బండ్లు ఉన్నాయి. ఆ 3 బండ్ల మీద ట్రావెల్ చేస్తే పెట్రోల్ పక్క, అదే ఒక బండి అయితే పెట్రోల్ ఎన్విరాన్మెంట్ డబ్బులు, 3 సేవ్ అయిపోతాయి. అలాగే మేము నేచర్ని, న్యాచురల్ రిసోర్సెస్ ని సేవ్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. ఇంక మా సేఫ్టీ గురించి అంటారా, ఈ రోడ్లలో 40కి మించి మేము ఎలాగూ వెళ్ళాం కాబట్టి మాకు లేని టెన్షన్, మీకెందుకు? మా ఓడు రాక్ పోలీస్ షాక్. రాము సబ్ ఖైరియత్, నగుసో. నీకు ఆ అమ్మాయి నచ్చితే వెళ్ళి నచ్చిందని చెప్పు, అంతేగాని ఇలా కామెంట్లు చేయకు. రే రాము, నువ్వు శ్రీదేవితో, నీ ఊర్మిళతో, నీకు ఎంతెంత మందితో ఏమేమి చేసినావు మా తెలియదు అనుకుంటున్నావా? నువ్వు మాకు చెప్తున్నావా? ఆయ్, ఎక్కువ మాట్లాడితే ఇరగ కొడతా. ఇరగ కొడతాడంట్రా, ఇరగ కొట్రా, కొట్రా, ఇరగ కొట్రా, కొట్రా, కొడతాడంట్రా. సరే, వాళ్ళు తప్పు చేశారు, కొట్టావు, బాగుంది.
మరి మీ మార్కుల పరిస్థితి ఏంటి సార్? సొసైటీలో ఎలా బతుకుతారు సార్? సార్ సి, నేను సొసైటీలో బతకడానికి పుట్టలేదు, నా కోసం నేను బతకడానికి పుట్టా. ఒక బ్యాంక్లో డిపాజిట్ ఫామ్ ఎలా నింపాలో మనకు తెలీదు, ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎలా రాయాలో మనకు తెలీదు. జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పనులు ఉపయోగపడి ఈ ఫార్ములాని మాత్రం బట్టిఫై చేయించి మరి మనం నేర్పిస్తాం. ఓ గవర్నమెంట్ ఆఫీస్లో ఏ పని ఎలా జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్ చేస్తుంది అనేది పబ్లిక్కి తెలీదు, మీకు తెలీదు. ఎందుకంటే మీరు ఎక్కడ చదువుకోలేదు, ఎవరు నేర్పించలేదు కాబట్టి. ఎంతసేపు ఒకటి 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 రెండు 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 మూడు మూడు అనే కాలేజీలో అనకాల పేరెంట్స్, ఆ కాలేజీలో చదివితే చాలు అని స్టూడెంట్స్ గొర్రెల్లా పరిగెడుతున్నారు. ఈ బుక్ చూసారా, ఈ బుక్ వల్ల ఇది రాసినోడికి మీకు తప్ప ఇంకెవ్వడికైనా ఉపయోగం ఉందా? మీతో మనం గెలవలేం కానీ ఇదంతా సరే, కానీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, కొత్త అడ్మిషన్లు తీసుకొస్తావా? మీ ఇలాంటి వాడే చార్మినారీకి చార్మి కావాలన్నాడంట. అడ్మిషన్లేగా నేను తీసుకొస్తా. ఇదిగో బాబు, నువ్వు అసలు నవ్వవా? ఇప్పుడు బయటికి వెళ్ళగా నన్ను నేను చూసుకొని నవ్వుకుంటా. అమ్మగుడు వచ్చాడు, సరే పోతా. డాడీ, నేను కాలేజ్ మానేశా. ఎందుకురా? యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో గూగుల్ని మించిన కాలేజింగ్ కూడా లేదు, కాబట్టి ఇక్కడ నుంచి దీంట్లోనే చదువుకుంటా, దీంట్లోనే వీడియోలు చూస్తా. వీడియోలా? ఐ మీన్ ఎడ్యుకేషన్ వీడియోలు. అండ్ మోర్ ఓవర్ నేను ఎడ్యుకేట్ అయినా నాకు తెలిస్తే చాలు, కానీ ఈ సర్టిఫికేట్లతో నాకు పెద్దగా పని లేదు. అండ్ ఆ కాలేజ్ ఫీజు ఏదో నాకే ట్రాన్స్ఫర్ పెట్టండి, ఇక మీద కూడా కాలేజ్ ఫీజు నాకే కట్టండి, నేనే చదువుకుంటా, ఇంకొంచెం పెద్ద ఫోన్ కొనుక్కుంటా, హ్యాపీగా వీడియోలు చూడొచ్చు. మళ్ళీ వీడియోలా? ఎడ్యుకేషన్ వీడియోలు. చెప్పండి. మరి ఖాళీ టైంలో ఏం చేస్తావురా? డబ్బులు సంపాదించుకుంటా. ఎలా సంపాదిస్తావురా? నోస్టన్ ప్రో అని ఒక యాప్ ఉంది, యాప్ లో అది అడిగే క్వశ్చన్లకి మనం సమాధానాలు చెప్తే చాలు డబ్బులు సంపాదించుకోవచ్చు. అలాగే అది ఒక స్పోర్ట్స్ ప్రొడక్షన్ యాప్, మనకి ఎలాగో స్పోర్ట్స్ అంటే బాల్ అంత పిచ్చ, కాబట్టి ఎలాగోలా సంపాదించేసుకుంటాను. డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఖాళీ టైంలో ఇది చేస్తా, డబ్బులు కూడా సంపాదించుకుంటా. యారా, మీ నాన్నరం అంటే కనీసం నిన్నైనా పంపించాడురా. సంతోషం సంతోషం. ఇలా రుద్దితే చెత్తగా ఉంది, అమ్మాయి రుద్దితే సమ్మగా ఉంటుంది. అది సరే గాని అంతా బాగున్నారుగా, అంతా మంచిగా. లేదు లేదు, అందరం పరమ చెత్తగా రోగాలతో ఒక పూట తిండి తింటే మరో పూటకి గత్తి లేని స్థితిలో ఉన్నాం. నీళ్ళు తాగుతావా? వద్దు. టీ కాఫీ? వద్దు. ఓ, టీ కాఫీ అలవాట్లేదు కదా, పాలు తాగుతావు కదా. వాట్కా? వాట్కా ఉంటే తెప్పించండి. రెండు ఐస్ క్యూబ్లు కూడా. యా, హాయ్ డాడీ, కూర్చోండి. ఏంట్రా ఇది? ఇది వాట్కా, ఇది స్టఫ్, ఇది పై. తెలుసు, ఇంట్లో అది కూడా నాన్న ముందు. ఏంట్రా ఇది ఎంత? సీనానా, ఒక్కసారి తాగుదామని ఫిక్స్ అయినాడు, ఆ శ్రీదేవి వచ్చి చెప్పినా ఎండు. నేను బయట తాగితే పోలీసుల్లో లేదంటే నేను పన్నోళ్ళు ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళు ఏదో ఒకటి చేస్తే నేను కూడా ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. సో ఏ రిస్క్ లేకుండా ఫ్రీగా తాగాలంటే ఇంట్లోనే తాగాలి. ఇప్పుడు నేను ఇంట్లో తాగితే తాగేసి కొంచెం తినేసి వెళ్ళి పడుకోవచ్చు. యా యా. ఒరే రాము, నాకు నిన్ను చూస్తుంటే భయం వేస్తుందిరా. అందరూ ఎలా ఉన్నారు? నువ్వు అలా ఉండొచ్చు కదరా. 100 మంది ఒక దిక్కుంటే నువ్వు ఒక్కడే ఒక దిక్కున్నావురా. అలా అయితే ఈ సొసైటీలో నువ్వు బతకలేవురా. మనవి మిడిల్ క్లాస్ బతుకులురా. వద్దురా, వద్దు, నాకు మాట ఇవ్వు.
అందరిలా ఉంటారని మాటివు. మాటివరా, మాటివు. నేను మారేసిన తెలుసురా, నీ గురించి నాకు తెలుసురా. కానీ నేనిచ్చిన మాట మీద ఎప్పుడు నిలబడను. ఆల్సో ఐ విల్ బి బ్యాక్ యాజ్ లవర్ బాయ్. ఆర్జీవికి గర్ల్ ఫ్రెండ్ ఉంటాయి. స్టే ట్యూన్డ్. మానేశ నీ అమ్మ ఎందుకు కొడుతున్నారో లంచోడ. అబ్బా, తెలుగు మాట్లాడమే కాదు బూతులు కూడా వస్తున్నాయి. తెలుగు వచ్చు కదన్నా. 110